ஸ்ரீ ஹரிராகவுலே சீதாராமுடா ராமா கங்கனி குசரணே அம்மா கங்கனு உலேக போதே கடியதல்லாரதே జగతి జగతి రావే జగతి మాణిక్యమా అమ్మల ఉట్టింది ఆమంచగిరులల్లా కొమ్మల ఉట్టింది కోమంచగిరులల్లా రామ రామ వై రామ రామ రామో రామ 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 రే రామ 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 రామో అమ్మవారు రా పారు వాతి రామో రామో అమ్మవారు రా పారు వాతి రామ రామ అయ్యో వారు కూడరా ఎల్ల వట్టె రామో రామో రామ రామ రే రామ 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 ఎండికొండ పైడికొండ ఎలవాడు శంకరుడు గరళ కంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు పురిచేర్మ అంబవరుడు దండివాడు రా శంకరుడు రామో రామో దండివాడు రా శంకరుడు రామ రామ హరే అమ్మవారు రా పార్వతి రామో రామో అమ్మవారుగా పార్వతి రామో రామో లాలి లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలి ముద్దుల పాటవాడు రాజు సెల్లెల యాదవుల బాల లాలి లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలి ముద్దుల పాడవాడి రావు సెల్లెలా కొల్లూరి బాల మేలు మేలు మేలాయేనమ్మా 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 మేలిని గల్లాయే ములవాడ పాలాయేనమ్మా పూల వనపాయేనమ్మా మేలు మేలాయేనమ్మా 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 మేలిని గల్లాయే ములవాడ పాలాయేనమ్మా బంతాయేనమ్మా హాయ్ అందరికీ నమస్తే నేను మీ సింగర్ నక్క శ్రీకాంత్ ఎస్ఎల్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి పాటలు పెడతాడు శివరాజు చూసి కథలు పెడతాడు ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఐదేళ్ళు పిల్లగాళ్ళని చేసిండు ఎడుతున్నాడు తుడుతుండ్రు రాదు అది వచ్చినప్పుడు ఏడుచుకుంటా తుడుచుకుంటా రజ్జాను రాదు ఆ చోటనుండంగా ఆ రజ్జాను రాదు ఆ చోటనుండంగా చూసినవా నా తల్లుడానా ఆ శుభసేన మహారాజు రాజ్యాన్ని వదిలిపెట్టి ఆ పట్టణం కాంచేలి వాళ్ళ ఇంటి కాంచేలి కచ్చీరిని వదిలిపెట్టి కచ్చీరి కడికి అత్తలేడు రాజ్య పరిపాలన అయిపోయే వరకల్లా పొలివారి మీద ఉన్నది పాటి మీద వల్ల గుడి ఆ గుడికాడ సాది సవరించి పెంచి పెద్ద ఎత్తుండు నా అన్న అని పిల్లగళ్ళకు తెలియదు నా వది నాని ఆ పిల్లగళ్ళకు తెలియదు ఆనాడు చూసిన రాజ్యం వెళ్తా దేశం వెళ్తా నాని ఐదేళ్ల పొద్దు నుంచి రాజ్యం వెళ్తున్నాడు ఎవరు ఆ కచ్చేరి గడికత్తలేరు శుభసేన మహారాజుకు ఏం కట్టం చెప్పుకుంటలేరు ఆ రాజు కచ్చేరి కడికి వచ్చేవరకల్లా పట్టణం మీద ప్రజలందరూ కచ్చేరి కంచెలు అందరు వెళ్ళిపోతారు నేను రాజ్యం వెళుతుంటే ఒక్కడు నా దగ్గరికి వచ్చి పంచ చెప్పుకుంటలేడు ఎందుకు ఇవ్వాల నేను రాజ్యం ఎందుకు దేశం ఎందుకు నాకు రాజ్యం అవసరం లేదు నా భార్యనే పిన్నమే నాకు పెద్ద గురువు అనుకున్నాను లోకిళ్ళ లోపల అంతపురం లోపల భార్యతోటి ఉంటున్నాడు రాజ్య అని రాజు రాజ్య పరిపాలన అయ్యపోయి ఎవరికల్లా ఉన్నాడు దీని మందు వర్ష కాలం నాడు నేను కచ్చేరి కడికి పోయి ఉంటా ఎవడన్నా వచ్చిండు అనుకో ఎవతన్నా వచ్చింది అనుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను లంచం తీసుకొని వాళ్ళని అదో గతిని చేసి వాళ్ళని ఆగం చేసి కచ్చేరి కంచి మెడలు బట్టి ఎల్లగొట్టి నేను నువ్వు అయిపోతే నా పేరు మరి ఉమమంత మహారాజును కాదు అన్నడా మంత్రి రామన్ను తోలుకున్నాడు కచ్చేరి కడికి వచ్చిండు కచ్చేరి కాడ కూర్చున్నాడు
కచ్చిరికాడ కూర్చున్నాడు నా తల్లుడు అలా. రాజ పరిపాలన ఇత్తనాన్ని రాజుల కచ్చిరికాడ కూర్చున్న సైమం లోపల కులానా జామవంతుల కులం లోపల మాదిగొల్ల వాడ లోపల మాదిగి పోసవ్వ. ముగ్గురు కొడుకులకు అన్నది, ముగ్గురు కొడుకులకు అన్నాక వాళ్ళింటి బాధ్యులు ఎవరింటోళ్ళను వాళ్ళని చేసింది. ఆ తల్లికి సాత కాకుండా అయింది. మోకాలు ముంగడికేని మోసలే మోసేతులు వెనుక కచ్చిన ఒరే కొడుకులాల అన్నం పెట్టుమంటే పెడతలేరు. ఓ కొడుకులాల మిమ్మల రాజుతోటి తూ అనిపిస్తారా? కొత్తరాదు అని అందరు పట్టణం మీద ప్రజలు అందరు అనుకోగా పోషవ్వినది. అప్పుడు చూసిన ఒకనాడు అనుకున్నది ఆట, అయ్యో రాఘవ రామచంద్ర కొత్తరాదు పోయి నా కట్టని చెప్పుకున్నట్టు ఉంటే నా కొడుకుల ముడుగులు ఆపి నా కొడుకులను తన్నిపిచ్చి నా కొడుకులను గొట్టిపిచ్చి నాకు గంజి పోయేటట్టు ఏపిత్తను అన్నాడు. గంజి వస్తట్టు ఏపిత్తనా అని ఆ గానాడు కన్న తల్లి మాదిగొల్ల తల్లి వచ్చిందట. మాదిగొల్ల తల్లి వచ్చింది, గప్పుడు ఏమన్నదవ్వా? అయ్యా రాజవర్య, నా కొడుకులు ముగ్గురు, నాకు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు, నేను కడుపు నిండా తిని సచ్చే టైం లోపల నాకు గంజబలు వస్తలేరంటే 10,000 ఎంత విత్తని చెప్తాను అన్నాడు. లంచం తీసుకున్నాడు, పింఛన్ పైసలు లంచం తీసుకున్నాడు. తీసుకున్నాక గప్పుడే ముగ్గురు కొడుకులు ఆడికి ఆదిరి అందచ్చిర్రు. ఓ ముసలి రండా, నీకెట్ట బుద్ధి లేదు, నీకెట్ట జ్ఞానం లేదే, అల్లు ఇవ్వాలనుకున్నవే ఇక్కడ ఈ పట్టణం లోపల శుభసేన పట్టణం లోపల శుభసేన మహారాజు కొడుకు ఉమమంత మహారాజు అని భార్య ఉన్నది. అది పెద్ద బోడు సోత్ర అన్న. ఆ సీతకమ్మ రండి అచ్చేయబట్టి ఈ రాజు వీడికి వచ్చిండు. ఆ పద్మాసి చేయబట్టే ఆ రాజుకి కట్టం వచ్చింది. ఆ శుభసేన పట్టణం లోపల శుభసేన మహారాజు భార్య సుభద్రదేవి కొడుకు కోడలు ఉన్నాక ఒక కొడుకును మళ్ళీ ఒక బీటను కన్నది. కమల పిల్లలు పుట్టినాక తల్లి ప్రారంభం అవుతే తల్లిని తీసుకుపోయి దానాలు చేసిర్రు. అయ్యో సాధువని సీతలు శుభసేన మహారాజు పెడితే నాకు అవసరం లేదా అని ఇల్లెల్లో కొట్టిర్రు. గంటాల పిండమని నాల మీద వారేసిర్రు ఇద్దరు పిల్లగాళ్ళను మరిదిని ఆడబిడ్డను తీసి నాల మీద వారేసిన్నారు రండ. ఈ ముండ కొడుకు తండ్రిని కాలెత్తి దండిండు, సేతెత్తి కొట్టిండు. గీడు నీకు పంచాయతీ చెప్తాడే అవ్వా, గీడు నీకు ఏమన్నా 10 రూపాయలు నీకు దక్కిస్తాడే అవ్వా. నా కొడుకు పంచాయతీ చెప్తాడు, నేను 10,000 లాసం ఇచ్చిన పింఛని పైసలు తీసుకున్నా అని కొడుకు అని దగ్గరకు అసలు చేసుకొస్తా నా నేను వీక్కత్తా అని వచ్చింది ముసలి. తీరవో రాజగాని మీద తలపంట వరకు నేను ఆవునరు కదా, నిన్న 5-6 మొద్దుల్లో పెట్ట. నువ్వు తల్లికి దగ్గరది ఏను, నీ తండ్రికి దగ్గరది ఏను, నీ తల్లికి గంజి పోయేను, నీ తండ్రికి గంజి పోయేను, నీ చిన్నపిల్లగాలను సీత పట్టను అని నువ్వు నాకేం పంచాయతీ చెప్తావు రా, పాడుకావు ఇత్తవయ్యవాని నోటికొచ్చిన మాట తిట్టిందే తల్లి, మాది వల్ల తల్లి అని మళ్ళీ గుడికాడ పాట విధానం. మళ్ళీ గుడికాడ నా ముగ్గురు కొడుకులు అన్నారు నిజమే. అయ్యో పెద్దరాదు కొడుకు కట్టమత్తే ఇద్దరు చిన్నపిల్లగాలను ఎత్తుకొని చిన్న కొడుకును చిన్న బీడని ఎత్తుకొని ఏడుతుండు. అయ్యో కొడుకు నా కన్ను నదరియలేవు, నా కన్ను గారు వల్లేవు, నేను ఆ రాజును చూసినాడు ముసల్ అంటుంది. అవాడే పంచా చెప్పడాని పైసలు ఊడవిక్కరమ్మని పోవాలి చెప్పారు ముగ్గురు కొడుకులు వెళ్ళిపోయారు. నువ్వు మమ్మల్ని కొట్టిపిస్తావు, మాకు గంజి వేసి తట్టు చేపిస్తావు, మాకు బుద్ధిగానే వచ్చి తట్టు చేపించినావు కానీ ఆడు నీళ్ళంతా తింటాడు, నిన్నే కొడతాడు. తండ్రికి గంజి పోయినోడు, తల్లికి గంజి పోయినోడు, వాడు తుక్షుడు ఒక మానవుడు వాడు. వాని మీద మన్నవాడు, వాని పైసలు ఇచ్చినావు కాబట్టి వాని వాని దగ్గరికి వెళ్ళి నువ్వు తీసుకురమ్మని చెప్పిండ్రు, వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. తండ్రి గంజి పోయిన రా, తల్లికి తలకొర పెట్టినవి రా, చెల్లెని సీత పట్టిన రా, నువ్వు తమ్ముని సీత పట్టిన దుర్మ తందుని తలపండు వాళ్ళు కదా నిన్న ఉన్నారు కదా, పంచ పెరణాలు పెట్టింది అని వల్ల గుడికాడు నీ అయ్యి ఉన్న నీ అయ్యకే గంజి పోయాను, నువ్వు నాకేం పంచ చెప్తామన్నదే అవో అని రాని మాటలు పంచ పెరణాలు పెట్టి తిట్టింది అవలాలో మాదికి పోసాని. మాది వల్ల తల్లి తిట్టేవరకెళ్ళ గానాడు శుభసేన మహారాజు గడగాడ గాథలు పెట్టారు, గడగాడ గాథలు పెట్టారు. ఎంతో మంది పంచాలు చెప్పుకున్నారు కానీ నా దగ్గరికి ఒక్కడు వచ్చిన వాళ్ళు లేడు.
తండ్రి నా తండ్రి అని వల్ల గుడికాడు, పాట మీద అని వల్ల గుడికాడు ఉన్నాడు, భిక్షాటను ఎత్తుకుంటుండు, వాని మీద మన్నవాడు వాడు ఉన్నాడు అనుకో, నాకు రాజ్యం లోపల ఉన్నవాడు, నాకు సలాం కొట్టవాడు. మాదిగి పోసాను నన్ను గిన్నె రకాల మాట్లాడిందంటే పట్నం మీద ప్రజలందరూ నన్ను ఏలన చేస్తారు. ఇన్ని ఇక్కడ ఉంచద్దని గడగడ గాథలు పెట్టుకుంటే అరే అడుగుల్లో మూడో జంగల్ అని వల్ల గుడికాడికి వచ్చిండే రాజు. శుభసేన మహారాజు తండ్రిని అందుకున్నాడు, ఉమమంత మహారాజు తండ్రిని అందుకోని గిరిగిరి దింపిండు, ఏనగంత పాదం తీసిండు, ఎద మీద పెట్టిండు, పాపాత్ముడు పరమ దుర్మార్గుడు కూడా ఇంటికి వెళ్ళి రాజ్యం వరకు వెళ్ళి వెళ్ళిపోమ్మని నా పెన్న వెళ్ళగొడితే బద్దువాసి రాజ్యం కూడా కాను ఈ రాజ్యం లోపలుండి నా ఏలన ఎత్తవ నా ఈయన మానవుది తావురా. ఎల్లు ఎల్లు అని ఆనాడు కన్న తన్ని మారుమారు దెబ్బలు కొట్టి సెల్లును దగ్గర తీత్తలేడు, తమ్ముని దగ్గర తీత్తలేడు, అన్నమన తండ్రిని కొట్టకంటున్నారబ్బో. ఓ అన్నను తండ్రిని కొడితే నిన్ను మళ్ళా తండ్రి కొట్టడే అన్నా, ఓ అన్నా సిన్ని సిన్నారి అన్నా సిరిమల్లే జాజి సిన్నమో ఈ కన్న తండ్రి సిరిమల్లే జాజి సిన్నారి అన్నా కొనుక్కుంటే అన్ని రకాల సరుకులు దొరుకుతాయి, అది తోడ విట్టే తోడ దొరకదే అన్న. ఇరవై ఆవిడ పోయిన కానీ మన ఇప్పులా ఎన్నున్నది మన కన్నబడబోదు అన్న, తొంభై ఆవిడ మీద తోడ విట్టే తోడ దొరకదు అన్న. అన్నా నీ తోటి మేము ఉంటాం అన్న, అన్న నువ్వు మన తండ్రిని కొట్టకే అన్న, అన్న మన తండ్రి సదగానోడైతున్నాడు అన్నా నీ తోడు ఉంటా అని ఇద్దరు అన్న ఎల్లలు. అన్న కళ్ళ మీద పడతారు కళ్ళ మీద పడతారా, అన్న మమ్మల్ని కొట్టకన్నా మమ్మల్ని తిట్టకన్నా మమ్మల్ని కొట్టింది కాక తండ్రిని కొట్టబడితివి, తండ్రిని కొట్టినాక మమ్మల్ని కొట్టినాక అన్న నీకు రాజ్యం ఉంటావా అన్న. I'm not.
వాడుతున్నది, కలకల కన్నీరుస్తున్నది, కాగి జోకం పెడుతున్నది, వంట వర్ర సాగుతున్నది, కళ్ళ మొక్కుతున్నది. దుర్మార్గులు మీరు, ఇక్కడ ఉండద్దు. వెళ్ళిపోండి శల్యు, నువ్వు నాకు శల్యువు కాదు. కొడుకాని బతిలాడంగ సుత శల్యను దగ్గర తీత్తలేడు. శల్యును దగ్గర తీయపోయేవరకల్లా, శల్యును దగ్గర తీయపోయేవరకల్లా. ఆనాడు చూసినవా, ఉమమంత మహారాజు కొట్టడానికి అత్తుంటే గప్పుడు అన్నదాట ఆడవిల్ల శ్రీవల్లి దేవి. ఒరే 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 ఒరే, నువ్వు మమ్మల సాధిన ఒక్కెత్తే, సాధకున్న ఒక్కెత్తే. ఏ రాజ్యమన్నా ఏ దేశమన్నా పోయి మేము బ్రతుకుతాం, బచ్చాకు దీని బలిసాకు దీని మేము బ్రతుకుతాం, కానీ మమ్మల్ని కొట్టబోకురా అన్నయ్య. వెళ్ళిపోతున్నావా అని రాజ్యానికి దేశానికి దండం పెట్టిండు నానా. మనం ఎక్కడ పోదాం నాయన్న? వెళ్ళిపోదాం అని కానాడు వద్దుపోనం అడవి లోపలికి. కన్న తండ్రి ఎమ్మడి పెట్టుకొని ఓవలారా, ఏ రాజ్యం వెళ్ళిపోదాం, మనం ఏ దేశం వెళ్ళిపోదాము. తల్లన్న ఉండాలే, తండ్రి అన్న ఉండాలే, తల్లిదండ్రి లేకపోతే తల్లితోడ పుట్టినోళ్ళు మేనమామలు ఉండాలి, మేనమామలు దీవికోయన్న బతుకుతారు పిల్లలు. ఇయ్యల్ల మేము తల్లి లేని పిలగలము, తలపోత గొప్పది అవ్వలేని పిలగలము, మాకు భాగమయ్య కాలం వచ్చింది. ఎక్కడ పోదామని ఏడుచుకుంటా ఇద్దరు పిల్లలు. కన్న తండ్రి శుభసేన మహారాజు ఎమ్మడ పెట్టుకొని కన్నీరు తీసుకుంటా. చూడండి జనులారా, లోక బంధువులారా, చూడండి జనులారా. ఒరి కొడుక శ్రీమంత రాజా, నా బిడ్డ శ్రీవల్లి దేవి, రారా నా కొడుక. ఇవాళ ఈ రోజు లోపల నేను చెప్పే మాట శివనందు పెట్టు, శల్యకు నువ్వు దీము కొడుకో, నీకు నీ శల్య దీమురా. శల్యకు మీరిద్దరూ దీముండాలి, ఒకల కోలు దీముండాలి. సుఖమచ్చిన్నాడు సంబరపడుండి, బాధలచ్చిన్నాడు ఒక కాడ కూర్చొని బాధపడుండ్రి. నేను వెళ్ళిపోతానన్నాడు వాకారాజు, ఇద్దరు పిల్లగల్లా దగ్గరరా, కిర్ర కిర్ర తిరిగినాడు ఓ దేవుడు, ఇసుకబడ్డంబు వాడే శుభసేన, కొడుక నా ప్రాణం పోతున్నది, నా జీవనం పోతున్నది అని కిర్రను తిరిగి అడ్డం పడి ప్రాణము మొదలు పట్టనే బిక్కన బీరిపోతున్నారు ఇద్దరు పిల్లలు అడవిలా. దైవమా నాన్నలేవే నాన్నలేవా అని ఇద్దరు పిల్లగాళ్ళు అవ్వాల. కన్న తండ్రిని ఊపుతున్నారు, లేపుతున్నారాట. కళ్ళతో చూసుకుంటా మాట్లాడు, మాట్లాడుకుంటా కన్న తండ్రి కొడుకు కాళ్ళ మీద, బిడ్డ కాళ్ళ మీద పడ్డాడు.
చెల్లె పైల ఉర కొడుక అన్నాడు, అన్న పైలమే బిడ్డ అన్నాడవ్వా. కన్నీరు తీసిండు కళ్ళ మీద పడి, కళ్ళ మీదకి వెళ్ళి ప్రాణం పోయేవరకల్లా. నాన్న నీకేమైంది నానా, మమ్మల్ని చూస్తున్నావు నాయన, మమ్మల్ని మందలు ఎత్తలేవు తండ్రి, నీకేమన్నా బాధ వచ్చిందా? అడవి లోపల పిలగలము, ఆగవే కాలం వచ్చింది నాన్న, మమ్మల్ని తొలుకొని వస్తివి, మమ్మల్ని దాదుకుంటానంటివి తండ్రి, మమ్మల్ని సవట్ల తోలిపోతున్నావా? ఎక్కడ పోతావు నాన్న, ఏ రాజ్యం పోతావు నాయన, నువ్వు లేకపోతే మేమెంత బ్రతుకుదావు నాన్న? అవ్వగల్ల నాడు పువ్వు అంటారు, అవ్వదచ్చిపోతే పువ్వకరు, అవ్వదచ్చిన్నాడు బాబు ఉండాలి, బాధలు వచ్చిన్నాడు బాబు ఉండాలే బాబు, బాధలు తప్పించుటోనివి తండ్రి, నువ్వు వెళ్ళిపోతే ఎవరిని చూసుకొని బతుకున్నావు నాయన, ఏ రాజ్యం వెళ్ళిపోమన్నావు నాన్న? ఊరు లోపల ఇడిచిపెట్టలేదు తండ్రి, పట్టణం లోపల ఓ రాజ్యం లోపల ఇడిచిపెట్టలేదు, అద్దుపానం అడవి లోపల నీ ప్రాణం భాజన, నువ్వు లేకపోతే మీ వెట్ట బతుకు అని అన్నయ్యలు ఒకరి మీద ఒకరు వాడి కన్న తల్లిని లేపుతున్నారే అమ్మా. లేపిన తండ్రి లేత్తలేడు, కళ్ళకి వెళ్ళి ప్రాణం పోయింది, కళ్ళను చూసినట్టు కనబడుతున్నాయి కళ్ళ తండ్రి, కళ్ళ మీద చేతి పెట్టి కళ్ళు మూసిర్రే తండ్రి, దైవమో అరగంట సేపు తండ్రి వినబడ్డరు, ఏడిసిర్రు వాళ్ళు కట్న దానం చేద్దామన్నాను, ఏడితే మన తండ్రి ఇవ్వబోడు అడవి లోపల, ఏడితే ఊకుంచే మానవుడు ఉండడు అడవి లోపల, సిరి వెన్నెల పిండి పిండి ఒరగత్తే సూచిటోళ్ళు ఉండరు అవ్వలా అన్నడా గనాడు తండ్రి. ఆ పానం పోయేవరకల్లా కట్టి కట్టె ఒద్ది కట్టె మది కట్టె తయారు చేసి కన్న తండ్రి దానం చేసిండ్రు పెద్దలాలు. తండ్రికి తలగొర్రాయి పెట్టినోడే చిన్న కొడుకు, తల్లికి తలగొర్రాయి పెట్టినోడే చిన్న కొడుకు శ్రీమంతమహారాజు. రాయే నా చెల్లె మన తండ్రి, బొక్కలు తీసుకపోయి గంగలు కలుపుదామా అని కట్నం కూని కట్నం కాలి కూలి సల్లారదాకా ఏడిసిండ్రు. కన్న తండ్రి బొక్కలు చూసినమా, మరి ఆ కుంగు లోపల బొడ్డు లోపల లింగాల శిల లోపల బొడి కట్టుకొని పారేడు గంగ లోపల కన్న తండ్రి బొక్కలు కలిపి అడవి తోలు కట్టుకుని ఎక్కడ పోదామని కన్నీరు తీసుకుంటా కాకి శోకం పెట్టుకుంటా ఏడ్చుకుంటా బయలెళ్ళి వత్తుర్రు. అద్దుపారం అడవి లోపల గనాడు చూసిన మా వలాల అల్లుబయ్య తొవ్వల్లా వాళ్ళు ఒక ఆట వృక్షం అనగ మర్రి కిందకి వచ్చిండ్రు. మర్రి చెట్టు కిందకి వచ్చే వరకల్లా ఎండలు కొడుతున్నాయి, మీద ఎండ కొట్టి కింద ధరణి గాలి శివరాత్రి ఎండో సిక్కువాడ కొడుతున్నాయి, మాగం ఎండలు మసిలి కొడుతున్నాయి, దవనం ఉన్న ఎండలు తండి కొడుతున్నాయి, రోణి ఎండలకు రోకళ్ళు వలిగిపోతున్నాయి అవ్వా. ఎండలు కొట్టి బండలు కాదే వరకల్లా గానాడు ఇద్దరు అన్నయ్యలకు లేని దూప పుట్టింది. అన్నయ్య శ్రీమంత రాజా, నాకు దూపైతుందన్న, ఏడికన్నా అద్దుపానం అడివి లోపల నువ్వు తీసుకొచ్చి నాకు నీళ్లు వస్తేనేమో బ్రతుకుతా, లేకపోతే నా ప్రాణం పోతుంది అన్నడే ఓ రామ రామ. చెల్లె నువ్వు భయపడకే, ఏడితే నీ బాధ అందుకు నేను వంచుకుంటా చెల్లె, నీ కత్తె కట్టవు నాకు వచ్చినట్టు కాదు, నువ్వు తినపోతే నేను తినలేదు చెల్లె, నువ్వు తాగితే నేను తాగలేదు చెల్లె, అట్టాకు పచ్చాకు తిని మనం కాలం వెళ్ళవద్దాం, మనం కట్టం చూసుకుందాం చెల్లె, నువ్వు బాధపడకని చెల్లెని ఎంబడి పెట్టుకొని వచ్చిండు ఆ మర్రి చెట్టు కింద చెల్లెని కూర్చుండబెట్టిండు. తేకుడు వల్ల ఉట్టుకున్నాడు అడవి లోపల నీళ్ల కంట పైలెళ్ళిపోతున్నా అని ఆ చెల్లెను మర్రి చెట్టు కింద కూర్చుండబెట్టిన అన్నగాడు శ్రీమంత మహారాజు. అద్దుపారం అడవి లోపల బయలు వచ్చేవరకెళ్ళనా నందనందనాల బాయిన వనందుల బాయి అవ్వలాల, ఆ రాజ్యమందు లేదు రాగితంతల బాయి, దేశమందు లేదు దేవగిరికల బాయి, ఆ నందనందనాల బాయి నవనందుల బాయి కాడికి వచ్చిండు శ్రీమంత మహారాజు. బాయి లోపల కాలరెక్కలు శుద్ధి చేసుకున్నాడు, టేకుడు నీళ్లు పట్టుకొని మరి బాయి గడ్డెక్క వరకల్లా ఆ బాయి కాడికి రోజు పెద్ద పులి వచ్చి నీళ్లు తాగిపోతుంది. మిట్ట మధ్యాహ్నం నడినెత్తి మీదకి పొద్దొచ్చింది, మారు పెద్ద పుల్లు మాట్లాడు జంగలి, కోరు పెద్ద పుల్లు కొట్టాడు జంగలి, సీకటి కడివి సింహని సీకట్టు సీకటి కోనేరు ఉన్నది. ఆ అద్దుపానం అడవి లోపల కోనేరు కడుకొచ్చి నీళ్ళు తాగవరకల్లా అప్పుడే పిలగాడు తాను మరి ఆ పిలగాడు కాలరెక్కలు శుద్ధి చేసుకుని డొల్లలో నీళ్లు పట్టుకొని ఆ బాయి గడ్డెక్క వరకల్లా పెద్ద పులి చూసినవా కోసు పెట్టి దూరం మీదకి వచ్చేవరకల్లా పెద్ద పులిని పిల్లగాడు చూసిండు. ఆ పిల్లగాడు బలవీరుడు, ఆర్చికి పెట్టిండు పిడబొబ్బ లేపిండు, అబ్బా పెద్ద పులి వచ్చిందనుకో నా ప్రాణం దిత్తది నా జీవనం దిత్తది, ఎక్కడ
పోతు సెల్లే సెల్లని తో పట్టుకొని అద్దమంటే పెద్ద పులు నువ్వు పట్టుకొని తొవ్వలొచ్చింది సెల్లే నీ ప్రాణం తీసిందా లేకపోతే నా ప్రాణం తీసుకోడానికి వస్తున్నా రాయే సెల్లె నువ్వు ఎక్కడ పోతు సెల్లె ఈ డొల్ల నీళ్ళు అవసరం లేదు నా ప్రాణం దక్కించుకున్నది కావాలి నా పెద్ద పులి వేనంక నా సెల్లెని దొరికించుకున్న నా సెల్లెని ఏకం ఎక్కడ వేన పర్వాలేదు లేసికంతలు కొట్టేనా అవో రామా ఎగిరేసి గంతులు పట్టిండు ఏడు వదనాలు దుంకిండు ఆ పెద్ద పులి దొరికిందనుకో పెద్ద పులి నన్ను చూసింది అనుకు నా ప్రాణం తీస్తానన్నాడు అయ్యో చెత్తాని అంటలేడు రా పిల్లగాడు గుట్టాని అంటలేడు రా పిల్లగాడు అద్దంబట్టి రాయికి కళ్ళు తాగుతుంది బొల్లబట్టి రాయికి నొత్తలు తాగుతున్నదాట రమా కోదండ రమా కుడుకుడు బంతులార కుడు బంతులాల కూర్చున్న పెద్దలార పోకున్న మంతులారా నేనెంత కనక మండలం ఏలు గనక శ్రీశైల మల్లికార్జున స్వామి విరాట విశ్వకర్మ నీ పాదాన పదివేల చనార్తి అక్కలకు తమ్ముడు వైలేశవంతుడు సుక్కలకు తమ్ముడు సూరమ్మ కుమారుడు బొమ్మ దేవుని కొడుకు బాలుడు బీరయ్య కులగురు బీరయ్య నీకు శనార్తయ్యా ఆనాడు చూసినవ కన్న తల్లి ఆ తల్లి చూసినవ శ్రీవల్లి దేవి అల్లనకు శల్యవాసి శల్య కన్నవాసి కన్నీరు తీసుకుంటే వాళ్ళు అడవి తోలు పట్టుకొని అడవి లోపల ఎడితే ఊకుంచే వారు ఉండరు మానవులు అడవి లోపల సిరి వెన్నీల పిండి పిండోలు కాస్తుంటే చూసేటోళ్ళు ఉండరు ఎక్కడ పోదునాని కన్నీరు తీసుకుంటా కాకమ్మ శోకం పెట్టుకుంటా ఇద్దరన్న ఎలలు పనమటి తోవల్లతో పనమటి రేవుల్లోనేమో పిల్లగాడు పోతున్నాడు తూర్పు రేవుల్లోనేమో పిల్ల పోతున్నది అడవి తోవ పట్టుకొని అద్దుపానం అడవి లోపల తూర్పు తోవల్ల పిల్ల చూసినవా పా కన్న తల్లి చూసినవా ఏడిసింది ఆ బాధపడుకుంటా బయలుపోతున్నది పనమటి రేవుల్లో పిల్లగాడు వంగ తూర్పు రేవుల్లో కన్న తల్లి వంగ ఆ కన్న తల్లి బయలు శ్రీవల్లి దేవి పోతుంటది ఆ తల్లి సంగతి అడవి లోపల ఏడుచుకుంటా వాళ్ళ ఇద్దరు సంగతి ఎక్కడోళ్ళ సంగతి అక్కడ ఉండంగా శివపూరి పట్టణం లోపల లోకాల శంకరుడు శివపూరి పట్టణం లోపల పూజ అయిపోయాక భూలోక పట్టణం లోపల బుద్ధివంతుల పట్టణం లోపల శివనాగ గుండం శివనా గుండం కాళింగాల మడుగు ఆ శివనాగ గుండం కాడికచ్చి కాళింగాల మడుగు లోపల తడబడి తాను ఎత్తనాని ఆ శివుడు లోకాల శంకరుడు నంది మీద దంగమయ్య బయలెళ్ళిండు తెల్లని తెప్పల్లో నల్లని మబ్బుల్లకెళ్ళి నల్లని మబ్బుల్లా నడిచిపోతున్నాడు తెల్లని తెప్పల్ల తేలిపోతున్నాడు తెల్లని తెప్పల్ల తేలిపోతున్నాడు నల్లని మబ్బుల్లో నడిచిపోతున్నాడు భూలోక పట్టణం లోపల శివనాగ గుండం కాళింగాల మడుక్కాడా కాకి గర్రు అనది కారండ పడివి పిట్ట బిర్రు అనది పిరికి అడివి దొంగల కడివి దోసకారే అడివి ఆ మారు పెద్ద పుల్లు మాట్లాడ జంగలి కోరు పెద్ద పుల్లు కొట్టాడ జంగలి సింహను సీకట్టు సీకటి కొనేరు సీకటి కొనేరు ఉన్నది అద్దుపానం అడవి లోపలికి ఆ శివనాగ గుండం కాడికచ్చిండు శంకరుడు శివనాగ గుండవల తడిబెడి తడిబెడి తాను వేసిండు తడివస్త్రం విడిచిండు పత్ర పొడి వస్త్రం కట్టుకొని గుండవల తాను వేసిండు ఆ గుండం గట్టు మీదకి వచ్చిండు లోకాల శంకరుడు ఆ తడిబెడి తాను వేసి అలిష్ట తీర్చుకుంటున్నాడు లింగాల సెల్ల వరుసుకొని ఉన్న సైమం లోపల ఆ దేవేంద్రుడు బిడ్డలు దేవ గనికలు ఏడుగురు బిడ్డలు అయ్యలాల వాళ్ళు అరణ్యవాసము మరి వాళ్ళు అడవి తోలు పట్టుకొని అడవి బట్టలు పట్టుకొని అడవింత శృంగారం అడవింత బంగారం అని ఆ దేవేంద్రుడు బిడ్డలు దేవగణికలు వాళ్ళైన బయలెళ్ళి వాళ్ళు విహార యాత్రకు బయలెళ్ళి పోయినరు ఓ పెద్దలను కనికలు విహార యాత్రకు బయలెళ్ళి అడవి చూసుకుంటా బయలెళ్ళి తిరుక్కుంటా తిరుక్కుంటా యాత్రలు తిరుక్కుంటా విహార యాత్రలు తిరుక్కుంటా వస్తుంటే శివుడు ఉండేది శివనాగ గుండం శివనాగ గుండం లోపల కాళింగాల మడుగు లోపల మా మడుక్కాడ దంగమయ్యను శంకరుణ్ణి చూసిండ్రు ఆ
తన 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 ఏడుగురు దేవకనికలు ఏనాడు ఆ జంగమయ్య బేటికి శంకరును బేటికి వచ్చిండ్రు. అయ్యా శంకర లోకాల శంకర గిరల కంట గౌరమనవన నీలకంఠ నిక్షానందుర పులిచర మామృతరుడ గజ చర్మ మామృతరుడవయ్య దేవలోక పట్టం లోపల దేవేంద్రుడు బిడ్డల మేమున్నాము మాకు భర్తలేడు తండ్రి మాకు మొగల్లేరయ్యా. మేము పెళ్లి చేసుకోలేదు కాబట్టి నిన్ను చూస్తుంటే ఆనందం అనిపిస్తున్నది. ఏడుగురం విహారయాత్ర తిరుక్కుంట వస్తున్నాము మా ఏడుగురు సోపతికి మాకు ఏడుగురు పొత్తుల ఒక్క కొడుకును అడిగట్టు మేము కొడుకును చూసుకుంటూ సంబరపడతాం అన్నారు జంగమయ్య తోటి. బిడ్డలాలా ఎంత మోసం ఎత్తుర్రే ఎంత పాపం నాకు ఒడిగడుతుండ్రే. అప్పుడు ఆ దంగమయ్య అనుకున్నాడు మనసు లోపల అబ్బాబ్బా ఇళ్ళ గిట్టి ఇచ్చింది అనుకోలేని పాపం అయిపోతుంది లేని గండం అయిపోతుంది. భర్త లేని ఆడదానికి పిల్లగాళ్ళు ఉట్టిర్రంటే నవ్వట నవ్వకాలం వస్తుంది ఇంత పది మందిల పలసక్క కాలం అయిపోతుంది అన్నాడు అని తెప్పించి పలికి బొంకిచ్చి వీళ్ళను ఏదన్నా ఒక దారి పట్టించి నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి మఠాన మాయమై పేను అన్ని కావాలన్నా అని లోకాల శంకరుడు గడగడ గాథలు పెట్టిండు. ఓ బిడ్డలు అలా మీరు బాధపడకుండా మీరు నా దగ్గరికి వచ్చి వరం అడిగిండ్రు కాబట్టి లోకాల శంకరునికి ఇచ్చుకునే నేర్పున్నది కానీ పుచ్చుకునే నేర్చుపు లేదు అని తప్పడు పలికి బొంకుడు వెనకేసినాడు ముంగడేసినాడు వెనకేడు ఎత్తిన తో వారుతించదు. ఆ దేవాజంగమయ్య బిడ్డలాల ఇత్త నీకు తప్పకుండా ఇత్త బిడ్డలాల నా బిడ్డలాల మీరైనా కానీ సప్తవీర గంగలు సాగిపారుతున్న ఈ శివనాగ గుండం కలింగాలం అడుగున్నది నా బిడ్డలాల మగబాయి గారిని నేనున్న మీరైనా కానీ ఆ సముద్రం లోపల గంగల కాడిపోయి తానవ్ చేసిరాండ్రి. గంగల పోయి తానవ్ చేసినట్టు ఉంటే మీ పాపం చేసుకున్న పాపాలన్నీ విమోచనం అయిపోతాయి. మీకు ఏడుగురు పొత్తుల ఒక కొడుకు కావాలన్నారు కాబట్టి కొడుకును అడిగడితే మీరు గంగల తానవ్ చేయమన్నాడే గా శంకరుండు. తానవ ఎయ్యవాని ఆనాడు చూసినవా మరి ఆ దేవ శంకరుడు వలక వరకల్నా తండ్రి ఇత్తానడు అక్కలాల ఓ శల్లడాల మనం బయలుదేళ్ళిపోదామా అని అడవి తోలు పట్టుకొని అడవి బాటలు పట్టుకొని సప్తవీర గంగలు పోయి తానవ చేసి వద్దామా అని వాళ్ళు ఎట్ల పోత ఉన్నారు రామ రామ ఎట్లా పోతున్నారు దేవలోక పట్టణం బయలుదేరు దేవగనకలైనా గానీ బాలనా దారిలో ఏ బాలా దారిలో బాలనా దారిలో బాలనా దారిలో ఏ బాలా దారిలో బాలనా దారిలో ఆడికెళ్ళి బామాలు ఏడా పోతున్నారే వరన్న దారిలో ఏ బాలా దారిలో వరన్న దారిలో ఏ బాల దారిలో బాలన్న దారిలో అవు ఏడుగురు దేవగనికలైన గాని ఎవరొక పట్నం వెళ్ళిపోయిరు ఓ పెద్దలారో వీళ్ళ సంగతి ఓ చోట ఉండగా లోకాల శంకరుడైన గాని ఏనాడు గనక నేను సంతాన పొలం ఒడి కట్టిండు లోకల శంకరుడైన గాని అగో పొలం తయారు చేసిండు గంట రెండు గంటలే మూడు గంటలే దేవగనికలు పేనులు మలరాక బహిరా అని అగో ఈ పొలం వృధాగా వద్దా అని ఆ యొక్క భూమి లోపల మానవంత పొక్క తీసైన గాని అగో ఆ యొక్క ఫలాన్ని ఆ యొక్క భూమి లోపల వాతి పెట్టి అగో మామిడి చెట్టు అయి పుట్టాలే కొనగొమ్మల మానకంత మామిడి పండు అయి పుట్టాలి నాని అగో ఈ పండు అయినా గాని ఆడోళ్ళు తిన్న మొగోళ్ళు తిన్న గాని కొడుకు సంతాన పొలం ఒడిగడుతున్నాడు లోకాల శంకరుడు. అగో అడవిల్ల చూసినవనా ఇన్న శ్రీవల్లి దేవైనా గాని హరితో పట్టుకొని వెళ్ళిపోతా అంటే ఓ అన్న శ్రీమంత రాజా అన్న నువ్వు ఎక్కడున్నావు అన్న హడి లోపల అన్న ఆగమై తిరుగుతున్నవారనా అన్న అని శ్రీవల్లి పోతుంటే నా ఇన్నో ఆగో బాలవాడు పండైనా గాని పండు నువ్వు కళ్ళ చూసింది ఆకలైన కడుపుకోవ్వలారా అమృతం దొరికినట్టు బాలవాడు పండు ఏనాడు చూసిందో గిరగిర గిరగిదా ఆ యొక్క మామిడి చెట్టు ఎక్కి బాలమావిడి పండు అయినా కానీ తెంపుకొని ఏనాడు తింటన్నదో. అప్పుడు లోకాల శంకరుడు కళ్ళ చూసి నా బిడ్డ బాలమావిడి పండు తిన్నగో కాబట్టి కొడుకు అయి పుట్టాలని దీవించి దేవనార్తి పెట్టిండు లోకాల శంకరుడు. పండు తిన్న కడ తల్లి చూసినా ఒక గడియల్లో ఒకరింతలైతున్న రెండు గడియల రేణు వండ్లు ఓరుతున్నది అట్లా అట్లా నవ్వుతుంది గడియల దగ్గరికి వచ్చి కడుపు లోపాల పిండమైతే ఎనగ ఉట్టాలి ఎనగ ఉట్టాలి
ఊపించేవారు లేరు సరే. మరి ఆ తల్లిని చూసినవా, ఏడిసింది తుడిసింది గుండె నిబ్రాలు, తాను తాతపురం తానికి తెచ్చుకున్నది. అయినా నా కడుపు లోపల ఒక్క కొడుకు అయితే ఉట్టిండు. నా అన్నగాడు ఎక్కడ వాయి, నా అన్నగాడు నా గెలవపా ఇయ్యల్ల. నాకు కడుపు లోపల నేను ఆ మామిడి పండు ముంత మామిడి పండు తిన్నందుక నాకు ఏమైంది, నన్ను ఎంతమంది పేరు నాలు పెడతారో అని కన్న తల్లి చూసిన బాధపడ్డది అనుకున్నది. కానున్న కర్మ కాక తప్పది అయ్యేది బంతిల కూర్చున్నది. అప్పటి పడత వడ్డకాడికి పాదాలు నడిచిపోతాయి. నా రాతనే గిట్టున్నది బ్రహ్మలిఖితే నా గిట్ట రాసినట్టుండు దేవుడు. తండ్రి తండ్రి లోకాల శంకరుడు ఇచ్చినోడు ఈశ్వరుడు మెచ్చుకుండవోరా తండ్రి. రాత రాసేది బ్రహ్మదేవుడు ఇచ్చటోడు లోకాల శంకరుడు ఎంబడబడి కొండవేతుడు ఏమ ధర్మరాజు ఆ కీర్తి పాలత్తది. తండ్రి నా ప్రాణం పైన మంచుకుండు, నా జీవనం పైన మంచుకుండని ఏడిసింది తాత పరానికి వచ్చింది. కొడుకును సేద పట్టిందమ్మా, ఆ కొడుకును చూడబోతుంటే ఎత్తయ్య రూపులు తీత పది రూపులు పడితే పొద్దుకు వంకున్నది పిల్లగానికి వంకలేదనే అమ్మా అమ్మలారా. చంద్ర ఏడు కళలు ఏడు డివిటీలు మదమేసినట్టు సూర్య రవి తేజ భాస్కర్ అన్నట్టు అందంగల్ల పిల్లగాడు పిల్లగాన్ని తీసుకొచ్చింది గంగ లోపల తాను వేపించింది. కన్న తల్లి గంగ లోపల తాను వేసింది తాను
చేస్తున్నాయి, తడవత్రం విడిచి ఇప్పుడు వత్రం కడుతున్నదాట. కన్న తల్లి నార వస్త్రాలు ఏరుతున్నది, కన్న కొడుకు కడుతున్నదాట. ఆ తల్లి చూసిన మరి అద్దుపాన పడి లోపల కొడుకును పెంచి పెద్ద ఎత్తున్నదమ్మా. ఆకలైతే అట్టాకు దూపైతే పచ్చాకు నెల్లి కూర నిర్వం బద్దు కూర భోజనం ఎత్తున్నది కొడుకును పట్టుకొని శ్రీవల్లి దేవి రవ రవ సీతారామ నైనా రవ జరవ రవ పిండి కొడుక నా బాధ పిండిరా తండ్రి. ఆ తల్లిని చూసిన కన్నీరు తీసుకుంటూ సంబరపడుతున్నది, సంతోషపడుతున్నది. ఈ పిల్లగాడు చూసినవా, పిల్లగాన్ని పట్టుకొని శ్రీవల్లి దేవి సంబరపడుకుంటూ ఉండగా 21 దినం నాడు కన్న తల్లి పుట్టిన కాంచేరి ఎల్ల మీద 21 దినం లెక్క పెట్టింది. నాడు నేను పేరు పెట్టుకుంటా, నా కొడుకు పేరు పట్టు బ్రహ్మల్ని పెట్టే సైవ లోపల నేను పెట్టుకునే కాలం వచ్చింది. నా కొడుకు నాకు ఆనందమైన సైవ లోపల నాకు ఆనందం అనిపిస్తున్నాయి. నిన్ను చూస్తే నా బాధ తీరినట్టు, నా కట్ట తీరినట్టు, నా తల్లిని మరిచినట్టు, నా తల్లిని మరిచినట్టు, తోడు పెట్టిన వాళ్ళు మరిచినట్టు అనిపిస్తుంది. నా కొడుకు ఆనందంగా ఉన్నావురా అయ్యో కొడుకు ఆనంద రాజా నా కొడుకు, కొడుకు ఆనంద రాజా నా కొడుకు, ఆ అద్దుపాన అడవి లోపల కొండకూరల పాలు పోతున్నది, ఆవుల మధ్య కాలు మనవోతుల పాలు పోతున్నది, పిల్లగాన్ని మంచిగా దాస్తున్నదే అమ్మలారా. ఈ పిల్లగాడు 21 దినం, ఈ పిల్లగాడు పెరిగి పెద్దోడైతున్నాను. 3 నెలల పిల్లగాడు అయిండు, 6 నెలల పిల్లగాడు, 6 గజ్జల పిల్లగాడు అయిన సైవం లోపల శశిరేఖకు ఒక బిడ్డను ఓడి కట్టిండు లోకాల శంకరుడు. ఇల్లు గల్లెత్తి చేసినవే, ఇల్లును గల్లెత్తి చేసినవే, దుర్మార్గురాల దుర్మ దందురాల నీచురాల పరమ కిరాతకురాలు. నీ అత్తయ్య ఎంత మంచిదిండే, ఇల్లాక అంత పని ఎత్తివేరన్న, నీ కడుపు లోపల ఒక బిడ్డ ఉట్టల్నా అని తదస్సు అని దేవుడు ఏనాడు పిరికడి యూబిది కొట్టిండు. కన్న తల్లి కళ్ళ లోపలనే తప్పింది, కడప తేడ వరకు కడ పేరు పడ్డది, ఉసుకతేడ వరకల్లా ఊరిళ్ళు పుట్టినాయి. ఒకేసి గడియల్లో ఓనిళ్ళు కోరింది, 2 గడియల్లో రోజులు తప్పుతున్నది, 3 గడియల్లో ముద్దాయి పిండము, 4 గడియల్లో నవసంతులు వాసి, 5 గడియల్లో పిండము అవసులు పోసి, 6 గడియల్లో పిండలు మాట్లాడి, 7 గడియల్లో ఇలక పనులు కోరి, 8-9 గడియలు గుంటా, 9 గడియలు నీటినాక కన్న తల్లి ఒక్క బిడ్డకు జలమనిచ్చింది అమ్మా. ఆ బిడ్డను చూసింది సంబరపడ్డది, సంతోషపడ్డది. వాపలాలు నేను ఏ పాపం చెయ్యలేదు, నేను ఏ నేరం చెయ్యలేదు, అందుకే నాకు ఇళ్ళ అడవిలో పుట్టింది, నా ఇంటి లోపల మాలక్ష్యం పుట్టింది, నా అత్తయ్య బట్టి ఇళ్ళ గింత నాకు బాధ వచ్చింది, నా మామ అయ్య బట్టి గింత బదనం వచ్చింది. వాళ్ళందరు ఎక్కరవైన పర్వాలేదు, నాకైతే ఒక్క బిడ్డ పుట్టింది, పుట్టింది పుట్టింది, నా బిడ్డ నా మగన్ లెక్కలేదు, నా లెక్కలేదు, మేనబావ లెక్కలేదు, లచ్చయ్య లెక్కనే ఉంది, లచ్చల లెక్క ఉంటది, ఎప్పుడు లచ్చరా చూసినట్టు
ఆనాడు చూసిన బిడ్డను చూసి సంబరపడ్డది, సంబరపడ్డది సాధుకుంటారు అన్నది బిడ్డను సీత పట్టింది. 21వ నాడు నా బిడ్డ పేరు నేను పెట్టుకుంటా, ఊరూరు బ్రాహ్మణులు వచ్చి నా దగ్గరికి వచ్చి దొబ్బిపోతారు పాడుకావులు, కాలేదు నేను వాళ్ళకి ఇచ్చేదేంది నాకు అవసరం లేదు, నాకు లేకున్నా నేను ఇంకోళ్ళ ఇంటికి పోకున్నా, నా కొడుకు బిడ్డ నాకు ఇళ్ళ బిడ్డ పేరు నేనే పెట్టుకుంటా, తర్వాత ఈ నా బిడ్డను ఆనందంగా సాదుకుంటే నాకు కడుపు లోపల కొడుకులు ఉడతారు బిడ్డలు ఉడతారని సంబరపడుకుంటా, నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది, నా బిడ్డ ఎంత మంచిగుంది, పొడిసే పొద్దుకు వంకున్నది నా బిడ్డకు వంకలేదు, వజ్రం వజ్ర వాళ్ళు ఉన్నదాన్ని వజ్రవతి అని పేరు పెట్టింది అమ్మా, అక్కడ ఆనందం ఆరాదు ఇక్కడ వజ్రవతి దేవి అవ్వా అవలారా, ఎత్తుకొని కొడుకును బిడ్డని ఎత్తుకొని పాటలు లాలి పాటలు జోల పాటలు వాడుకుంటానని రానే నా బిడ్డ బంగారు కుండ బిడ్డ వజ్రవతి దేవి, సిరలొలికించే చిన్ని నవ్వులే మలు మాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగన దీపాలు, సిరలొలికించే చిన్ని నవ్వులే మలు మాణిక్యాలు, చీకటి ఎరగని బాబ కన్నులే మలగని దీపాలు, చిన్నపడి మాటలు తిన్ని మాటలే మధురన దీపాలు, ఎదగాలి ఇంతకు ఇంత నా బిడ్డ, ఏలాలి జగమంతా రాకూడంతా, సవరిస్తున్నది గురుకుల పాఠశాల లోపల ఎత్తనని పెంచింది పెద్ద ఎత్తున్నది, ఏడాది బిడ్డ ఏడాది బిడ్డ పోయి రెండేళ్ల బిడ్డ రెండున్ను మూడు ఐదేళ్ల బిడ్డని చేసి గురుకుల పాఠశాల వేసింది వజ్రవతి తునుకను, ఆ తునుక ఎక్కడ చదువుకుంటుంది తునుక వజ్రవతి బిడ్డ, వజ్రవతి అంటే అజ్రమల ఉన్నది కాబట్టి వజ్రవతి అజ్రం తునుక ఉంది, పరిసే పొద్దుకు అనుకున్నది నా బిడ్డకు వంకలేదని గురుకుల పాఠశాల వేసింది, పాఠశాల లోపల వజ్రవతి చదువుకోంగ ఆ పిల్లగాడు పెరిగిండు పెద్దోడు అవుతున్నాడు, ఆ బాలవీరుడు చూసినవా ఏడెన్ల పిల్లగాడు, ఏడెన్ల పిల్లగాడు ఆ బాలవీరుడు ఆనంద మహారాజు అన్నాడట, బుద్ధి జ్ఞానం వస్తుంది భూమంట వాసిండు, అద్దుపానం అడుగు లోపల చెట్టుకు చెట్టు జోడుంది, గుట్ట గుట్ట జోడుంది, మాణిక్యానికి మాణిక్యం జోడుంది, బండ కింద మాండవ దారులు రెండు జోడు జోకం ఉన్నాయి, ఏ జంతువుకు ఆ జంతువు జోడు జోకం కనబడుతున్నది, నా తల్లి ఒక జోడు లేకపాయే, నా తల్లికి తండ్రి ఉన్నట్టుంటే నాకు తండ్రి, నా తండ్రి నా తల్లికి భర్తున్నట్టుంటే నాకు తండ్రి ఉంటాడు, ఇవాళ మాకు ఎవరకు మాకు ఆ దగ్గర మనసు స్వార్థాలు కనబడుతున్నాయి, ఇవాళ ఈ రోజు లోపల ఇక్కడ నేనైనా కానీ నా తల్లిని నిలదీసి అడుగుతా అన్నాడా కన్న తల్లి వేడి దగ్గరికి వచ్చిండు, ఓ అమ్మ నీకంటే ఎక్కువ నాకు వెళ్ళారు, నాకంటే ఎక్కువ నీకే వెళ్ళారు, నాకు బుద్ధి గానం వచ్చిరాక నేను అడుగుతున్నానమ్మా, తెలిసి అడుగుతున్నాను తెలివికి అడుగుతున్నాను, నాకు నేను అడిగిన మాటకు నాకు సమాధానం చెప్పేవా, బండకు బండ చోడున్నది, చెట్టుకు చెట్టు చోడున్నది, గుట్ట గుట్ట చోడున్నదవ్వా, మన అడవి లోపల జీవ జంతువులు దేనానికి జోడు జోకం కనబడుతున్నది, నన్ను కన్న తండ్రి ఏడే ఓ మహిళ, నీకు భర్త ఉన్నాడే ఓ మహిళ, దొంగబాయి కన్న వాడే ఓ అమ్మ, దొంగబాయి కన్న వాడే లంగవై కన్నవా దొంగవై కన్నవా ఓ అమ్మ, ఓ అమ్మ శ్రీవల్లి దేవి ఆనంద మహారాజు నాని నన్ను ఆనందంగా సాగినవు, నీకు వెనక
వల్లారు ముంగడి వల్లారు నిన్న తల్లి లేదా నిన్న తండ్రి లేదా ఓ అమ్మా నువ్వు చేసుకున్న భర్త ఉంటే నాకు తండ్రి ఉంటాడు ఓ అవ్వా లేకపోతే నా తండ్రి ప్రాణం తీసి నన్ను కొన్ని అడుగు లోపల వస్తున్నావా నాది జీవిత చరిత్ర ఓ అమ్మా నకలే పరాదే నావా చికి కాలు కీకలు వచ్చే పరమ దుర్మార్గురాల నిన్ను చూడబోతుంటే నువ్వైనా కానీ చేసుకున్న నీకు భర్త ఉన్నాడా లేడా నాకు తండ్రి ఉన్నాడా లేడా మాటలకు నారాయణ మాటలకు నారాయణ అడవిలా శ్రీవల్లి ఓ దేవుడా ఏమంటే చెప్పవాలే ఓ నాయన నోట పడుకోవాలే నా కొడుకా నాడు వేలు దుఃఖం కొడుకా నేటికి ఓడి కడుతున్నవారా ఎవరి రోజు లోపల కొడుకో హాగో నా రాజ్యం ఎక్కడుందని అడుగుతున్నావు కొడుక నా దేశం అడుగుతున్నవారా అయ్యా నది ఇక్కడికి దగ్గర కొడుక శుభసేన పట్టణంలా ఉన్నది పట్నం వేల రాజు నా తండ్రి ఉన్నాడు కొడుక శుభసేన మహారాజు నా తల్లి సుభద్రదేవి ఉన్నది కొడుక గర్భవాసాన కొడుక ఒక్కగాని ఒక్క కొడుకు కొడుకో కొడుకు మంతరాజు కోడలు శశిరేఖ ఉండంగా ఒక్క కొడుకు తోడ కొడుక ఆడిపిల్ల లేకపోయినా పాడుబడ్డ గుళ్ళల కొడుక నా తల్లి సుభద్రదేవి పడిపాడి పూజలు చేసిన నాడు కొడుక నా అన్నగాడు శ్రీమంత మహారాజు నా పేరు శ్రీవల్లి కొడుక మా తల్లి గర్భవాసాన మేమిద్దరం పుట్టినవురా అయ్యా మేము పుట్టినాక కొడుకో ముక్కాన మూడు గడియల్లా మా తల్లి సుభద్రదేవి ప్రాణం వెళ్ళిపోయింది కొడుక తల్లి ప్రాణం వెళ్ళిపోయిన నాడు నా పెద్దన్నగాడు ఉమంత మహారాజు కొడుక కాగో నా వదిలే శశిరేఖ మమ్ము దగ్గర తీయకుంటే కొడుక మా తండ్రి ఎత్తుకపోయి కొడుక అన్నగాని బయటికి వెళ్ళిపోయిన నాడు కాలెత్తి తండ్రిండు కొడుక అన్నగాడు మంత రాజు చెయ్యెత్తి కొట్టిండు రాయ్యా మా కన్న తండ్రి శుభసేన మహారాజు హాగో మమ్మల్ని సాధి పెంచి పెద్ద చేసిండు కొడుక అన్నగాడన్న మాటలకు కొడుక అడవి లోపల మమ్మల్ని తీసుకొని రావంగా అడవి లోపల కొడుక మా తండ్రి ప్రాణం వెళ్ళిపోయింది రాయ్యా అన్నగాడు శ్రీమంత మహారాజు నేను కలిసి కొడుక కన్న తండ్రిని కట్టదానం చేసుకొని కొడుక హడి లోపల వెళ్ళి రావంగా నాకు ఎడలేని దూపలేసింది కొడుక ఓ అన్న శ్రీమంత రాజా నాకు దూపలేసింది అన్న ఎక్కడికన్నా వెళ్ళిపోయి అన్నయ్యా నాకు నీళ్లు ఎత్తనని బతుకుతా కానీ లేకుండా నా ప్రాణం పోతుంది అన్న అని నేను వలుకుతే నా అన్నగాడు శ్రీమంత మహారాజు కొడుక నీళ్ళ కంట వేయిండురా పైన పోకడి కాని కొడుక మళ్ళా తిరిగి రాకపాయరా అన్న అన్నగాని జాడల నేను వెళ్ళిపోయిన నాడు కొడుక హాగో నాకు ఎడలేని ఆకలైంది కొడుక హాగో బాలమావుడి చెట్టు కింద కొడుక కొనగొమ్మలో ఒక్కడే బాలమావుడి పండు ఉన్నది కొడుక బాలమావుడి పండు తిన్న పరియాల కొడుక తొమ్మిది గడియల్లా కొడుక నువ్వు నాకు పుట్టినవు రాయ్యా పండు నిన్న పరియానా నా కొడుకరా నాకు పుట్టినావు ఓ నాయనా రాజ్యం ఉన్నది రా నా కొడుకరా అదేమి తప్పలేదు ఓ నాయనా ఇంత మాట వలికి నాది ఓ దేవుడా అమ్మా
ఎసి నావా, నువ్వు దాచుకొని నావా, నువ్వు దాచుకొని నావా, కట్ట పాడుకుంటూ వచ్చినావా, వచ్చినావా, నన్ను నువ్వు కన్నవ నావా, శ్రీవల్లి దేవి నన్ను కన్ను కాని అవ్వని ఆరాధకం లేదు. నేను పెరిగి పెద్దన్నైనాని నాకు తండ్రి జాడు చెప్పు అని అమ్మా, నీ తండ్రి రెక్కలు అందుకోని గిరణ నింపి నిన్ను తండ్రి మీద కూర్చుండబెట్టి పండ పెడుతున్నావా అవ్వ. నా పుట్టిన చేతులకు జట్టలు గుట్ట, తిట్టిన నోరుకున్న టెన్ను నాలుగకు నా రిప్పలు గుట్ట, నా నొట్ట పొక్కులు పోచమ్మలు కూర్చుండని అమ్మా, అమ్మ నిన్ను కొట్టినందుకు తప్పైంది అవ్వా. అవ్వ నువ్వు కట్టబడ్డవే, అవ్వ నువ్వు బాధపడ్డవే, అమ్మ నిన్ను కొట్టినందుకు నాది తప్పైంది. నాని కళ్ళ మీద పడ్డడు రగబాలుడు, కళ్ళ మీద వాడే కబాలుడు, కన్న తల్లి కాళ్ళ మీద పడ్డాడు, కలకల కలకల కన్నీరు ఇస్తున్నాడు, కాగి జోకం పెడుతున్నాడు, అమ్మ కొట్టినందుకు తప్పైందమ్మ. కన్న తల్లి కడుపు లోపలికి కాలి దాపిన కసాయి కొడుకునైపోతుంది అమ్మా, అమ్మా నాది తప్పైనా నడిపేగాడు. తల్లిని బదిలాడుతుండు రారా నా కొడుక తల్లికి, నువ్వే నాకు తీవ్ర, నీకే తీవ్ర తండ్రి. అద్దురా మరిచిపోయిన పట్టణాన్ని మళ్ళా జెత్తి, ఆది మరిచిపోయిన పట్టణాన్ని అజెత్తి, కట్టమా జెత్తి, బాధ అజెత్తి వీర కొడుక. అన్నగాడు ఉన్నాడు నాకు వదిన ఉన్నది అని నువ్వు అన్నావు కాబట్టి అమ్మా, ఇవాళ నీ రాజ్యం లోపల మనం కలిసి ఉండాలని, దేశం లోపల మనం కలిసి ఉండాలనే అమ్మా. నీ అన్నగాని ప్రాణం తీస్తా, నీ అన్నగాని జీవనం తీస్తావని మారుమారు దెబ్బలు కొట్టి వర్ణం మరణం చెయ్యపోతే నా పేరు నేను ఇప్పుడే శ్రీమంత మహారాజును కాదు అత్తను అందుకొని అత్తని గిరిగిరి తెంపి వర్షనాలే కొట్టి అత్తకు బుద్ధి తెప్పిస్తా, నేను మామ జ్ఞానం తెప్పిస్తానా అని అద్దుపానం అడిగి లోపల బాలవీరుడు చూసినమా, బాలుడు శ్రీమా, బాలుడు చూసినమా, ఆనందమా రాజు గడగడ గాతలు పెట్టుకుంటా పెడబొబ్బలు లేపుకుంటా అవ్వ, రాయాని వాళ్ళు బాధపడకుండా బయలెళ్ళి రాంగ, తూర్పు తొవ్వల్ల వేయన పనబడి తొవ్వల్ల పనబడి రేవుల బయలెళ్ళి వస్తుంటే అద్దుపాన అడవి లోపల ఆనాడు ఓలేడ బాలుడు పిల్లగాడు శ్రీమంత మహారాజు అడ్డము అవుతున్నాడవో. చెల్లె నువ్వు ఏడబోతువి ఎక్కడ పోతువి చెల్లె అని ఏడుచుకుంటా, చెల్లే చెల్లే శ్రీవల్లి దేవాని జానుడి గడ్డాలు మూనడు మిస్సాలైన అమ్మా బాలుడికి. అద్దుపానం అడవి లోపలనే ఉన్నాడు, ఏ ఊరుకోలేడు, ఏ పల్లెకోలేడు, ఏ రాజ్యం లోపల తొక్కి తొవ్వ నడవలేడు. పోతే నా ప్రాణం అడవి ఓవాల దొరికితే నా సెల్ల నాకు అడవి లోపల దొరకాలేదు, అడవి లోపల దొరికితేనేమో బ్రతుకుంటా, లేకపోతే నా సెల్ల దొరకకపోతే ఏ షర్టు కన్నా ఉరి పెట్టుకుంటా, ఏ బండ కన్నా గుద్దుకుంటానా అని పిల్లగాడు అద్దుపానం అడవి లోపల ఏడుచుకుంటా వాళ్ళకి ఎదురుగా వచ్చిండే నా తల్లుడా. శ్రీవల్లి దేవి ఎక్కడ పోతీ, శ్రీవల్లి ఏడబోతీ, శ్రీవల్లి మల్లెల్లవే, శ్రీవల్లి నాతో మాట్లాడవా తల్లి. ఓ తండ్రి శుభసేన మా రాజా, నా తల్లి సుభద్ర దేవి, ఎందుకని కన్ను కనికాకుల పాలు గదల పాలు చేస్తివా, నా సెల్ ఎక్కడ పోయింది, నా సెల్ల నాకు దొరకాలే, సెల్ల నాకు బంగారం, సెల్లలేని బ్రతుకునాది వ్యర్థం, తోడబుట్టి నాన్న ఎలను అక్రమైన గాని బాధపడుకున్నాం, బాధెళ్ళబోసిన బాధలు వచ్చిన్నాడు, బాధెళ్ళబోసిన కట్టగాలం అత్త మేము అందరం కలిసి అనుకుంటే నా చెల్లి నాకు వాసిపోయినని ఏడుచుకుంటా వస్తుంటే బాలుడు ఆనంద మహారాజు చూసిండయ్యా, ఓ పెద్దరాలు శ్రీవల్లి దేవి, అయ్యో సెల్లె శ్రీవల్లి, సెల్లె శ్రీవల్లిని ఏష్టోళ్ళు ఎవ్వలేని వరకల్లా, జానుడు మిసాలు మురుడు గద్దలు సంకల ఎంటికలు సాతల్ల పొడుగు ముక్కుల ఎంటికలు మూదల్ల పొరుగు సన్యాసి రూపం వచ్చింది. ఆ బాలను చూడబోతుంటే చూసిన పిల్లగాడు పదారేళ్ళ యుత్త వయసుడు గాని, ఆ పిల్లగానికి చూసిన 18 ఏళ్ళ యుత్త వయసుడు బాలవీరుడైన అద్దుపానం అడిగి లోపల బాధపడుకుంటా వస్తుంటే ఉర్రి కచ్చింది. ఆ తల్లి చూసిన శ్రీవల్లి దేవి అన్నగారి మీద పడ్డది, అన్నయ్య ఇన్ని రోజులు బట్టి ఎక్కడ పోతున్నా, నువ్వు ఏడబోతువి, ఏ రాజ్యం పోతున్నా అని అన్న మీద సెల్లె పడ్డది, సెల్లె మీద అన్నవాడి అరగంట సేపు ఏడిసిండ్రు, తలినాది చేసిండ్రు, తలినాది చేసిండ్రు. ఓ సెల్లెలా మనకు కట్ట వచ్చింది, సెల్లెలా మనకు బాధ వచ్చింది, సెల్లెలా ఇవాళ నువ్వు నాకు తోడుంటవనుకున్న సెల్లె, ఇవాళ నాకు తోడు నీడు ఉంటవనుకున్ననే సెల్లెలా, సెల్లె నువ్వు తండ్రి తచ్చిన్నాడు అన్నావు సెల్లెలా, ఆనాడు ఒక్క మాట అన్నావు సెల్లె, మనం అందరం కలిసి ఉండాలి అన్నయ్య,
మన పెద్దన్న దూరం కొట్టినందుకు మనం ఇద్దరం కలిసి ఉండాలన్నావు సెల్లే, నువ్వు నాకు వాసిపోతివా సెల్లెల. ఆడతల్లి ఏమని కోరుకుంటది, అన్నలు ఉంటే చాలు, వాసి ఉంటే చాలు, పెట్టకున్న పేరుకున్న పేరుంటే చాలు అంటారు. అబ్బగారి ఇల్లు సెల్లకున్నానే అనవల్ల గుడి వెంకటేశ్వరుల గుళ్ళు ఎత్తై పేరు గలనని కోరుకుంటారు. అమావాస్య నువ్వెప్పుడు అత్తవే, అవ్వగారి ఇల్లు వలికి పూజిస్తారని కోరుకుంటది ఆడబిడ్డ పున్నవా. నువ్వెప్పుడు అసవే, నా తల్లిదండ్రి కడపలలికి పూజిస్తారని కోరుకుంటారు ఆడబిడ్డలు. ఆడబిడ్డలంతా ఆత్మ దొరకదే అవ్వా. వాళ్ళు వర్ణ జల్లు ఒకరి మీద ఒకరు పడి కట్టగాలం అంతా చెప్పుకున్నారే రామా దైవ రాఘవ. బాధపడ్డరు, తోడిసిర్రు, ఏడిసిర్రు. ఓ మామయ్య నీకంటే ఎక్కువ నాకు వెళ్ళారు, నా తోడ నీ తోడగుట్టిన సెల్లును నా తల్లిని వల్ల. అద్దుపానం అడిగి లోపల పావల మామిడి పండు తిన్నందుకు నేను భగవంతుని సీత భగవంతుని వరాన ఉట్టిన. నా తల్లి బాలమావిడి పండు తిన్నదాడ భగవంతుడు ఓడిగట్టినట్టు అనిపిస్తుంది, భగవంతుని ఓడిగట్టినట్టు అనిపిస్తుంది. నేను ఒక కొడుకునే పుట్టినందుకు నా పేరు ఆనంద మహారాజు, నా పేరు ఆనంద మహారాజును. పిల్లగాడు పెరిగిండు, పెద్దోడు అవుతుండు, అద్దుపానం అడిగి లోపలికి వెళ్ళి బయలు రాంగ. ఆ పిల్లగాడు మరి ఇంతే ఇంతే పిల్లగాడు చూసినవా, 16 ఏళ్ళ యుత్త వయసుకి వచ్చిండు బాలవీరుడు. ఆ పిల్లగాడు చూసిన ఉమమంత మారదుందో, మరి శ్రీమంత మారదుందో అనుకోని వాళ్ళ ఈ రోజు శ్రీవల్లి కన్న తల్లిని తోలుకొని అద్దుపానం అడిగి లోపల అద్దుపానం అడిగి తొవ్వ పట్టుకొని అడిగి బాటలు పట్టుకొని ఎట్టా బయలెళ్ళి వస్తున్నారు. ఓ రామ రామ డీలు 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 డీలమ్మ నాగులో ఆడికెళ్ళి వాళ్ళు డీలమ్మ నాగులో ఏడవసరమ్మ గజలరాగులో ఎక్కరాని కొండలు డీలమ్మ నాగులో ఎక్కి వసరమ్మ గజలరాగులో తీరాని కొండలు డీలమ్మ నాగులో దిగిపోతారమ్మ గజలరాగులో కరిమినగరు కత్తుల దండ జముకు జమ ఎర్రదండ జముకు జమ ఎర్రదండ కరిమినగరు కత్తుల దండ జముకు జమ ఎర్రదండ కరిమినగరు జిల్లలు చూడే జముకు జమ ఎర్రదండ రాజనసిల్ జిల్లలు చూడే జముకు జమ ఎర్రదండ అద్దుపానవాడి లోపలికి వెళ్ళి బయలుదేరి వాళ్ళు శుభసేన పట్టం వచ్చి శుభసేన పట్టణం లోపల రాజుల కచ్చేరి కంచాలి. ఆ కన్న తల్లి శ్రీవల్లి దేవి కొడుకుని ఎంబడ పెట్టుకొని అత్తమంటే గానాడు చూసిన గాడిన అన్నగాడు గాడిన తోడబుట్టిన అన్నగాడు పెద్దోడు ఉమమంత మహారాజన వరకల్లా కచ్చి బాలుడు చూడావు అర్చిక వచ్చిన రాజా ఎడబొబ్బ లేపిన రాజా మామారాజ
లంచ కొడుకవరా ఎవరు పోషించరా ఆగురాడు నా పేర్లా చూడు నేను చూడదు ఎవరివరా పాడుకో నాకు పిద్దు ఉంది కదా మనకు ఆగు వద్దురాదు ఇంకా ఆగురా నువ్వు ఎవరిరా పాడుకో చేసుకున్నా పాడుకో నువ్వు చిరంజీవి అమ్మాయి బాబు నేను ఉన్నాను నువ్వు కట్టకపోతే మళ్ళీ ఎవరి అంటున్నా నేను ఏర్పాటు చేస్తలేవా నువ్వు చిరంజీవి మహేష్ బాబు మహేష్ బాబు ఎవరి నువ్వు నన్ను అస్సలు గురుద్వార ఎవరు పాడుకోవు ఎందుకంటే శ్రీవల్లి కొడుకును ఆనాడు ఎల్లగొట్టిన శ్రీమంత మహారాజు వాళ్ళ నుండి శ్రీవల్లి కొడుకును అత్త నీ బిడ్డ కుమ్మగన్నే అత్తో నీ దగ్గరికి అత్త ఎట్లా అమ్మా ఆడబిడ్డ శ్రీవల్లి కొడుకు నువ్వు అవును అల్లు నాకు మీ ఇల్లెవరు శ్రీవల్ల మీ మమ్మీ మమ్మీ మామ శ్రీమంత మహారాజా మరి మీ డాడీ మా డాడీ లేడు డాడీ లేక ఎట్లా పుడతారు పాడుకోవు ఓ పద్మాసిదానని అసంటూ మా తల్లిది కాదే నువ్వు అక్కేమంటే బొగ్గేసేదాని బొగ్గేమంటే బొడు బొగ్గు రాళ్ళ దించేదాని డాడీ మీ డాడీ మా డాడీ మా తల్లి అద్దుపాన దమ్ముంటే చెప్పురా మీ డాడీ పేరు మా తల్లి అద్దుపాన మడి లోపల అడవితో పట్టుకొని ఏడ్చుకుంటా మా సినిమా ఉన్న మా మమ్మీ ఎడవాసి పోయినాడు ఆకలి అయితే అన్నం తినటానికి అన్నం లేకపోయేవరక లట్టాకు బచ్చాకు తిన్నది అద్దుపానం అడవి లోపల బాలమౌడు వృక్షానికి ఒక పండు కనబడితే ఆ పండు తిన్నందుకు 9 నవమాసాలు మోసినాక నేను ఒక కొడుకును పెట్టినాట మంచిగా ఉంది నీ కథ పండ్లు తింటే పుడతారట నాకు పండు వారి పండ్లు తిన్నాక పుట్టినాక ఈ మొగల్ అంత ఎందుకు డూప్లికేట్ మొగల్ ఈ మొగల్ అంత ఎందుకు నాకు ఒక 2 పండ్లు ఈయన పిల్లకి ఇయ్యి పండ్లు ఎవరికో పుట్టిన రాజకొడుకు వచ్చి నన్ను అన్న రాని మాట్లాడంట ఎవరు పాడుకో అడుగు వాళ్ళని అడుగు చెప్తారు పండు తింటే పుడతారు పండ్లు తింటే మాడు పండ్లు తింటే పుడతారా గట్ట చూడు తన్నూరు.